నమస్తే, వెల్కమ్ టు 90 తెలంగాణ న్యూస్. అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచే వ్యాపార సముదాయాలపై కఠిన చర్యలు తప్పవు. జిల్లా పోలీస్ కమిషనర్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అర్ధరాత్రి వరకు ఎలాంటి సమయ పాలన నిర్వహించకుండా అనేక వ్యాపార సముదాయాలు తెరిచి ఉండటం వలన నేరాలు చేసే వ్యక్తులకు అడ్డాలుగా మారి నేరాలు పెరుగుతున్నాయని, ఇలాంటి వ్యాపార సముదాయాలు నిర్వహించుకోవడానికి, నేరాలను అదుపులో పెట్టడానికి సిఆర్పిసి అమలులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. రాత్రి 10:30 వ్యాపార సముదాయాలు మూసివేయాలని, లేదంటే వ్యాపారస్తులకు జైలు శిక్ష తదితర చర్యలు తప్పవని, అదేవిధంగా వ్యాపార సముదాయాలను శాశ్వతంగా మూసివేయబడాలని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ జిల్లాలోని ఎస్ఐలకు, సిఐలకు, ఏసీపీలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పారు. గత వారం నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇప్పటి వరకు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు దుకాణాలపై కేసు నమోదు చేయడం జరిగిందని, వ్యాపారస్తులకు జైలు శిక్ష విధించడం జరిగిందని తెలిపారు.